हाय फ्रेंड्स, वेलकम बैक टू प्रवज किचन। प्रवज किचन लो नेन कोत्त रकमैन चिकेन करी करवेपाकुतोनी एला चेसुकोवालो चूपिस्तानु। चाला हेल्दी अंडी। करवेपाकु हाई इन ऐरन अंड चिकेन हाई इन प्रोटीन कदा, रेंडु कलिपि चाला हेल्दी अने डिश मनकि रेडी अयिपोतुंदी। सो इदि एला चेसुकोवालो चूसेद्दामु। मुंदुगा चिकेन नि रेंडु सार्लु शुभ्रंगा वाश चेसुकोनि, इक नेनु केजी चिकेन तीसुकुन्नानु। दांट्लोकि सरिपडिनंत साल्ट, अलागे कारं 4 टी स्पून्स कारं, अलागे कास्त पसुपु 5 टी स्पून, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే అర కప్పు పెరుగును వేసుకోవాలి। ఇవన్నీ బాగా కలుపుకొని ముక్కకి పట్టేంత వరకు 5 నిమిషాల పాటు దీన్ని మసాజ్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల ముక్క అనేది బాగా నాని టేస్టీగా అవుతుంది। ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 4 టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను। వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక pan పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పు కరివేపాకు అంటే కడిగిన కరివేపాకును వేసుకుంటున్నాను। ఇది 25 గ్రాములు ఉంది। అలాగే 1 కట్ట కొత్తిమీర కూడా వేసుకున్నాను। కొత్తిమీర ఏమో 1/2 కప్పు 15 గ్రాముల దాకా ఉంది। మీరు కరివేపాకు అన్నది కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 50 గ్రాముల దాకా వేసుకోవచ్చు। దీంట్లోకి మన కరివేపాకు చికెనే కదా, సో అందుకనే అదే ఎక్కువగా కూడా మీరు వేసుకోవచ్చు। ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి। లో ఫ్లేమ్ లో వేయించుకుంటేనే ఆకు అనేది క్రిస్పీగా అవుతుంది, మెత్తగా ఉండకూడదు। ఇలాగా క్రిస్పీగా వేయించుకుని పక్కన పెట్టుకుని బ్లెండర్ జార్ లో వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు pan పెట్టుకుని దాంట్లోకి 1/2 కప్పు నూనె వేసుకుని 3 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలాగా కోర్స్ పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి। ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి। మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే ఇలాగా మనకి ఉల్లిపాయలు అన్నది బ్రౌన్ కలర్ లో అయిపోతుంది। ఇంతవరకు వేయించుకున్న తర్వాత ముందుగా మారినేట్ చేసిన చికెన్ ని మనం దీంట్లోకి వేసేసుకోవాలి। ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా 5 నిమిషాలు చికెన్ ని వేయించడం వల్ల చికెన్ లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మసాలాలన్నీ కూడా చికెన్ కి బాపట్టి ముక్క అనేది గట్టిగా టేస్టీగా అవుతుందిమట। చాలా టేస్ట్ అనేది చికెన్ కి దీనివల్లే వస్తుంది। ఇలాగా 5 నిమిషాల్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి। చూసారా నీరంతా ఎలా బయటకు వచ్చేసిందో। ఇలా వేయించుకోకపోతే చికెన్ కర్రీ అసలు టేస్టీగా ఉండదండి। మీరు ఏ రకం చికెన్ చేసినా కూడా ఈ ప్రాసెస్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి। ఇప్పుడు 5 నిమిషాలు వేయించుకున్నాం కదా, ముందుగా మనం ఆడపెట్టుకున్న ఈ పేస్ట్ ని కూడా వేసేసుకుని ఇంకొక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి। ఇలా చేయడం వల్ల ఈ పేస్ట్ కొన్న పచ్చి వాసన అంతా పోయి ముక్కకి బాగా పడుతుంది, ఇంకా మనకి గ్రేవీ కూడా కాస్త థిక్ అవుతుందన్నమాట। ఇలాగా వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దీన్ని ఉడకనివ్వాలి। దీంట్లోకి ఎటువంటి వాటర్ వేయవలసిన అవసరం లేదు, ఆల్రెడీ పెరుగు వేసాం కదా, పెరుగులోంచి కూడా వాటర్ వస్తుంది। చూసారా ఒక 10 నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది ఉడికిపోయింది। ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను। నేను దీంట్లో 2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను। మీ టేస్ట్ అనుకూలంగా కాస్త ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు గరం మసాలా అన్నది। కారం కూడా మీ టేస్ట్ అనుకూలంగా మీరు మార్చుకోవచ్చు। ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। గరం మసాలా ఎప్పుడు లాస్ట్ లో వేసుకుంటే చికెన్ కి మంచి టేస్ట్ అన్నది ఉంటుంది, మసాలా ఘాటు బాగా పట్టి రుచి వస్తుందన్నమాట। అలాగే మూత పెట్టుకునే దాన్ని ఉడకనివ్వాలి, లేకపోతే గరం మసాలా ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళిపోతుందన్నమాట। ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ టేస్టీ కరివేపాకు చికెన్ రెడీ అయిపోయిందండి। దీన్ని రోటీ, రైస్, బిర్యానీ, పులావ్, పూరి దేంట్లోకి సర్వ్ చేసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఒకవేళ మీకు నాన్స్లోకి థిక్ గ్రేవీలా కావాలంటే దీంట్లోకి కాస్త జీడిపప్పు పేస్ట్, అలాగే లాస్ట్లోని కాస్త క్రీమ్ని వేసుకుని చేసుకుంటే పర్ఫెక్ట్ ఫర్ నాన్స్ కూడా। ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది। చాలా టేస్టీగా డిఫరెంట్ టేస్ట్తో మనకి ఎలాగైతే గోంగూర చికెన్ ఇవన్నీ ఎలా తింటూ ఉంటామో ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది। తప్పకుండా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది। చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా। తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి। అలానే ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రవజ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి।